వెంజమూరులో కోవిడ్ 19 బృందం టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించిన తహసీల్దార్ నెల్లూరు జిల్లా వెంజమూరులో కరోనా కేసులు పెరుగుతుండటంతో నియంత్రణ చర్యలలో భాగంగా తహసీల్దార్ కార్యాలయంలో కోవిడ్ 19 బృందం అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించారు. సందర్భంగా మండల కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ బృందం ఇన్సిడెంటల్ కమాండర్ తహసీల్దార్ సుధాకర్ రావు మాట్లాడుతూ సెకండ్ వేవ్ ఉధృతిని అదుపు చేసేందుకు అధికారులందరూ పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మాస్కు లేకుండా విచ్చలవిడిగా రోడ్లపై తిరిగే వారికి నిర్మోహమాటంగా అపరాధ రుసుము విధించాలని పోలీస్ పంచాయతీ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. దుకాణాలలో కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని లేని పక్షంలో భారీ జరిమానాలు విధించడం సాధ్యమన్నారు. సెకండ్ వేవ్ ప్రారంభమై ఉన్నది. దీని తీవ్రత దృష్ట్యా ఈ రోజున వింజమూరు మండల కోవిడ్ టీమ్ టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ ఈరోజు అత్యవసరంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో వైద్యాధికారి ఎంపీడీఓ గారు, పోలీసు, పంచాయతీరాజ్ వాళ్ళు, అదేవిధంగా దాని సభ్యులందరూ కూడా సమావేశం జరిగి ఈ కోవిడ్ 19 ఉధృతిని తగ్గించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే దాని మీద చర్చించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మాస్క్ లేకుండా బయటకు వచ్చిన వాళ్ళకి 100 రూపాయలు జరిమానా విధించవలసిందిగా పోలీస్ శాఖ వారిని, అట్లాగే పంచాయతీ రాజ్ వారిని కూడా కోరడం జరిగింది. రెండవది, ఈ తీవ్రతని ప్రజలు గమనించడానికి గాను విస్తృతంగా మైక్ ద్వారా ప్రచారం చేయవలసిందిగా ఎంపీడీ గారిని కోరడం జరిగింది. 2 రోజులు, ఈరోజు, రేపు మైక్ ద్వారా దీని తీవ్రత ప్రజలందరూ కూడా తెలియజేయవలసిందిగా కోరడం జరిగింది. అదేవిధంగా షాపు యజమానులు వారి షాప్ బయట ఒక తాడు కట్టేసేసి ఎవరిని కూడా షాప్లోకి అనుమతించొద్దు అని చెప్పి తెలియజేయడం జరిగింది. వారి షాప్ ముందు బకెట్తో నీళ్లు, సబ్బు, శానిటైజర్స్ ఉపయోగించాలి. అదేవిధంగా షాప్లో పనిచేస్తున్న వర్కర్స్ కానీ ఓనర్స్ కానీ గ్లౌజెస్, అట్లాగే మాస్క్ తప్పనిసరిగా ధరించి ఉండాలి. ఒక వెండి బంగారు దుకాణాలు మినహా మిగతా షాపుల్లోకి వినియోగదారులు ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించబడరు. ఈ వెండి బంగారు దుకాణాల్లో కూడా ఒకరి తర్వాత ఒకరిని అనుమతించాలి. ఒకళ్ళు వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళని అనుమతించాలి. మిగతా షాపుల్లో ఎక్కడైనా కానీ, కిరాణా కానీ, లేకపోతే ఇంకా ఏ ఇతరమైన షాపుల్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో వినియోగదారులను లోపలికి అనుమతించొద్దు. వారు బయట తాడు కట్టేసి అక్కడే వారి వినియోగదారుడి చేతులు అయ్యి శుభ్రంగా సబ్బుతో కడుక్కొని శానిటైజర్ ఉపయోగించి వారికి కావలసిన నిత్యావసర సరుకులు కానీ ఏదైనా కానీ వాళ్ళు చీటీ ఇస్తే అవన్నీ కూడా ప్యాక్ చేసి వాడికి అందజేయాలి. ఆ విధంగా ఉండాలని చెప్పి షాప్ యజమానులు అందరం కూడా హెచ్చరించడం జరిగింది. కాబట్టి ఈ సూచనలన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి. పాటిస్తే మనం ఈ కరోనా వైరస్ బారి నుండి రక్షింపబడతాం. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి అందరినీ కూడా కోరటం జరిగింది. ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు ఇచ్చిన సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి అందరికి కూడా తెలియజేయడం జరిగింది. అత్యవసర పరిస్థితి అయితేనే బయటకు రండి. బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించండి, భౌతిక దూరం కూడా పాటించాలి, అట్లాగే చేతులు ఎప్పటికప్పుడు శానిటైజర్స్ శుభ్రంగా చేసుకోండి. మాస్క్ లేకపోతే 100 రూపాయల జరిమానా కూడా విధించడం జరుగుతుంది. అదేవిధంగా వాహనాల్లో కిక్కిరిసి కూడా ప్రయాణం చేయొద్దు, అటువంటివి కూడా ప్రమాదకారి, అందువల్ల వారికి కూడా జరిమానా విధించడం జరుగుతుంది. అటువంటి